కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ నెల 21న ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కేసీఆర్ నిశ్చయించారు. త్వరలోనే విజయవాడకు స్వయంగా వెళ్లి జగన్ కేసీఆర్ ఆహ్వానిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై మరింత సమాచారం మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేసింది. అనుకున్న గడువు కొంత ఎక్కువైనప్పటికీ ఇది తెలంగాణలోని ఎక్కువ జిల్లాలకు ప్రయోజనం కలిగేది. ఇటు తాగునీరు కావచ్చు, ఇటు సాగునీరు కావచ్చు. బడ్జెట్ లో కూడా అత్యధికంగా ఈ ప్రాజెక్టు కోసమే ఈ ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. దీన్ని జాతీయ స్థాయిలో కూడా ఈ విజయాన్ని తెలిసేలా చేయాలనుకున్నది మొదటి నుంచి కూడా కేసీఆర్ ఆలోచన. దీనికి ముహూర్తం ఖరారైంది. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఈ నెల 21వ తేదీన ఈ ప్రాజెక్టు ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు. త్వరలోనే విజయవాడకు వెళ్లి స్వయంగా సీఎం కేసీఆర్ సీఎం జగన్ ను ఆహ్వానించబోతున్నారు. ఈ మధ్య ప్రమాణ స్వీకారానికి రావాలని జగన్ ప్రణభానికి వచ్చి కేసీఆర్ ని ఆహ్వానించడం, ఆ ప్రోగ్రామ్ కి కేసీఆర్ విజయవాడకు వెళ్లి అటెండ్ కావడం, ఆ తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పుతాం, ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం, ఉన్న వివాదాలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటాం, ముఖ్యంగా జల వివాదాల విషయంలో సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని రెండు రాష్ట్రాలు ఉపయోగించుకునే విధంగా ప్లాన్ చేసుకుంటామని ప్రకటించిన నేపథ్యం, అలాగే పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న సందర్భంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏపీకి కేటాయించిన భవనాలను తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోవడం, వీటన్నిటి సంబంధాలతోటి ఏపీ సీఎం ను జగన్ ను ముఖ్య అతిథిగా ఈ ప్రారంభోత్సవానికి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. కేసీఆర్ స్వయంగా వెళ్లి విజయవాడ వెళ్లి జగన్ కలిసి ఆహ్వానించబోతున్నారు. కేసీఆర్ స్వయంగా విజయవాడకు వెళ్లి ఆహ్వానించబోతున్నారు కాబట్టి జగన్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒక సంకేతం, రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి అభివృద్ధిలో పోటీ పడతాం, జల వివాదాలు పరిష్కరించుకుంటాం, ప్రజలకు మేలు చేసుకునే విధంగా ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి వివాదాలు ముఖ్యంగా న్యాయ వివాదాలు రాకుండా చూసుకుంటామనే ఒక సంకేతం ఇవ్వడానికి జగన్ ను ముఖ్య అతిథిగా పిలవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు మనకు కనిపిస్తుంది. సంతోష్, థ్యాంక్ యూ సోమగోపాల్. We'll be right back.